నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు అన్ని స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి చికిత్స ఈ జీసీఎస్ మెథడాలజీ అనే అధునాతనమైన హోమియోపతి వైద్య విధానం ద్వారా మనం హోమియోపతి వైద్య సేవలు అందిస్తున్నామండి. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్ హెచ్ఐవి. దాంట్లో కనిపించే ప్రధాన 5 లక్షణాల గురించి నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబోతున్నానండి. సో హెచ్ఐవి అనగానే జనరల్గా ఒక పేషెంట్కి ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళు హెచ్ఐవి అంటే ట్రైడర్ పాజిటివ్ వచ్చి హెచ్ఐవి అని డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఆత్మన్యత భావానికి గురవటం, కొంతమంది అయితే సూయిసైడల్ టెండెన్సీస్ వరకు సూయిసైడ్ చేసుకుందామనే ఆలోచనలో కూడా వెళ్ళిపోయి మన క్లినిక్కి వచ్చి చెప్పుకుని బాధపడే పేషెంట్స్ ఎంతోమంది ఉన్నారండి ఈ రోజుల్లో. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం ముఖ్యంగా ప్రధాన 5 లక్షణాలు అంటే ఒకసారి ఎక్స్పోజ్ అయిన తర్వాత బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళల్లో కనిపించే ప్రధాన 5 లక్షణాల గురించి నేను వివరంగా నేను చెప్పబోతున్నానండి, అంటే క్లుప్తంగా షార్ట్కట్లో నేను చెప్పబోతున్నానండి. సో దీంట్లో మనకి 5 లక్షణాలు అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేది అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అండి, అంటే బరువు గ్రాడ్యువల్గా తగ్గిపోవటం. దాని తర్వాత ఫీవర్, ఏదైతే జ్వరం ఉందో 99-100 లేదంటే ఫ్లక్చుయేటింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్, అంటే సాయంత్రం పూట జ్వరం ఒకరోజు జ్వరం కనిపించడం, ఒకరోజు ఫీవర్ అనేది కనిపించకపోవటం అనేది జనరల్గా మనం హెచ్ఐవిలో ప్రధాన లక్షణంగా మనం చెప్తూ ఉంటామండి. దాంతోపాటు నాసియా వామిటింగ్, ఒక రకమైన వికారం, అజీర్తిలాగా వామిటింగ్ సెన్సేషన్ అవి ఉండటం, ఒక రకమైన లూజ్ మోషన్స్ అవి అవటం, నీళ్ల వరచనాలాగా అవటం, ఏదైనా వాళ్ళు తిన్నది వాళ్ళు అంటే డైజెషన్ ప్రాసెస్లో కూడా ఒకసారి డిస్టర్బెన్స్ రావటం, అన్నం అనేది సహించకపోవడం, దానివల్ల గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అది రావడం అనేది ప్రామినెంట్గా 3 ఇంటర్లింక్డ్ ఫీచర్స్గా మనం చూస్తూ ఉంటాం. సో మెయిన్గా ఫస్ట్గా మనం హెచ్ఐవిలో ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకునేది ఏంటంటే ఫస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే అమాంతంగా బరువు తగ్గిపోవడం, దాంతోపాటు నాసియేటింగ్ సెన్సేషన్, అంటే వామిటింగ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ వామిటింగ్ అవ్వదు, దానివల్ల ఒక రకమైన వికారం ఉండటం, దాంతోపాటు నీళ్ల విరేచనాలు, డైరియా ఉండటం, ఏది వాళ్ళు ఏది తిన్నా ఆ బాడీకి అది వాళ్ళకి సహించకపోవటం అనేది మెయిన్గా మనం దీంట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ సింప్టమ్గా మనం చూస్తూ ఉంటాం పేషెంట్స్లో. సో దాంతోపాటు ఒంటి మీద దద్దుర్లు అవి రావటం, అంటే ఒంటి మీద ర్యాషెస్ అవి రావటం, మనకి ఏదైతే జనరల్గా ఎలర్జిక్ టెండెన్సీస్ అని కొంతమంది ఏదో ఎలర్జీ వచ్చిందనో, లేకపోతే కొంతమంది ఏదో ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయనో, దురద మంట ఉంది అని, లేదంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంది అని జనరల్గా కొంతమంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారండి. సో ఇట్లాంటివి ఏదైనా ఒక 5 లక్షణాలు మనకు ప్రధానంగా ఒక 4-5 లక్షణాలు ఫ్రీక్వెంట్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్, అంటే మీరు బయట మందులు వాడుతున్నా తగ్గకుండా అలాగే రిపీట్ అవుతూ ఉంటే మ్యాండేటరీ ప్రోటోకాల్ ప్రకారంగా ఒకసారి హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకోవటం ఎంతైనా నార్మల్ ఇండివిజువల్స్లో అవసరం ఉంటుందండి. సో ఇట్లాంటి లక్షణాల్లో మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒకసారి సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఎవరైనా సరే ఇన్ఫెక్షన్ ఉంది అని జనరల్గా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ కానీ, లేదంటే ఫీవర్ కానీ, అన్కంట్రోల్డ్ ఫీవర్ కానీ, లేదంటే నాసియా వామిటింగ్ సెన్సేషన్, డైరియా ఉండటం, లేదంటే డైజెషన్ సరిగ్గా, గ్యాస్ట్రైటిస్, అంటే ఏ తిన్న తర్వాత వేపులు రావటం, ఒక రకమైన డిస్కంఫర్ట్, అంటే బాడీలో ఒక రకమైన అనీజీనెస్, ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు మనం ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఎక్స్పోజ్ అయ్యారు బయట, సెక్షువల్గా ఎక్స్పోజ్ అయ్యారు అని వాళ్ళు చెప్పిన తర్వాత మ్యాండేటరీగా వైరల్ మార్కర్స్ ఏవైతే ఉంటాయో ట్రైడాట్, HBsAg, HCV అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత, దాంతోపాటు ఒకవేళ ఆ ట్రైడాట్ టెస్ట్లో మనకి పాజిటివ్ అని తేలితే అప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది హెచ్ఐవి కింద మనం పేషెంట్ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మనం CD3, CD4 కౌంట్స్ అవి చెక్ చేయటం, కౌంట్ వైరల్ లోడ్ ఎలా ఉందో ముందు మ్యాండేటరీగా మనం చెక్ చేయటం, ఇంకా అసోసియేటెడ్ కోమార్బిడ్ ఇల్నెస్, అంటే ఒక ప్రాబ్లమ్ ఈ హెచ్ఐవి ప్రాబ్లం అన్నట్టే కాకుండా ఇంకేమైనా షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ మనం కనుక్కోవటం, ప్రాపర్ కేస్ టేకింగ్ ద్వారా మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా దాంతోపాటు మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో కౌన్సిలింగ్ అంటే మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అంటే వాళ్ళు ఒకసారి హెచ్ఐవి అని తెలుపుగానే ఒకే రకమైన ప్యానికీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవటం, భయపడిపోవటం, లేదంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా షేర్ చేయాలి, లేదంటే ఎలా చెప్పాలా, లేదంటే సపరేట్గా ఇంకెక్కడైనా ఐసోలేటెడ్గా వేరే అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలా అనే డౌట్స్ అనేవి చాలామంది క్లినిక్లో డే టు డే ప్రాక్టీస్లో వచ్చి అడుగుతూ ఉంటారండి. సో ఇట్లాంటివి కాకుండా ప్రాపర్గా ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారంగా వాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ పేషెంట్ అనేది కన్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఒకసారి వాళ్ళు చెప్పిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇట్లాంటి కేసెస్లో
చాలా అవసరంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఒకసారి ఫ్యామిలీ సపోర్టు, దాంతోపాటు కరెక్ట్ గైడెన్స్ ఆఫ్ మెడిసిన్, దాంతోపాటు ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వగలిగితే, CD3 CD4 కౌంట్స్ అంటే వైరల్ లోడ్, మనం ఇచ్చే మెడిసిన్స్కి వైరల్ లోడ్ ఎలా ఉంది, ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం చూసుకుంటూ, బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఏదైతే తగ్గిపోయిందో, మన జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆ బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తిని మనం ఇంప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ హెచ్ఐవి పేషెంట్స్ మన హోమియోపతిలో మన మెడిసిన్స్ ద్వారా అంటే మన ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ద్వారా, మన ఇమ్యూన్ బూస్టర్స్ ద్వారా వాళ్ళని మన మెడిసిన్స్ ద్వారా మనం వాళ్ళని ఒక 80-90% మనం మన ట్రీట్మెంట్ ద్వారా మనం న్యాయం చేయగలమని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.